ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఇక ఇప్పటి వరకు ఎంతో రసోత్తరంగా సాగిన ఈ బిగ్ బాస్ హౌస్లో 4వ వారం నామినేషన్ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే ముగిసింది. దీంతో ఈ వారం ఎవరు నామినేషన్లోకి వస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇక గత వారం మొత్తం 8 మంది సభ్యులు నామినేట్ అవ్వగా వాళ్ళ నుండి 50 ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ వారం నామినేషన్ సోనియాకి గట్టిగానే పడ్డాయని చెప్పాలి. ముఖ్యంగా నబీల్ సోనియాకి మధ్య హీట్ డిస్కషన్ జరిగింది. ఇన్నాళ్ళు కాస్త సైలెంట్గా ఉన్న నబీల్ ఈ వారం నామినేషన్స్లో మాత్రం నిజంగా ఇచ్చిపడేశాడనే చెప్పాలి. ఆట విషయంలో తుస్సుమనిపించిన మాట విషయంలో మాత్రం ఎగిరెగిరి పడుతుంది సోనియా. మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ప్రతి నామినేషన్స్లోనూ అవతలి వాళ్ళు చెప్పేది వినకుండా తనకి నచ్చిన పాయింట్ చెప్తూ గట్టిగానే వాదిస్తుంది. కానీ 4వ వారం నామినేషన్స్లో మాత్రం ముఖ్యంగా మన వరంగల్ బిడ్డ నబీల్ సోనియా మీద గట్టిగానే ఫైర్ అయ్యాడు. ఇక ప్రతి వారంలానే ఈ వారం నామినేషన్స్కి కూడా ఒక థీమ్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేట్ చేయాలనుకున్న సభ్యుడి ముఖంపై స్ప్రే కొట్టాలి. ఇందులో భాగంగా నబీల్ సోనియాకి నామినేట్ చేస్తూ, నేను సంచలనంగా ఉన్నప్పుడు నువ్వు గట్టిగా నా మీదే అరిచావు, నన్ను బెదిరించావు అంటూ నబీల్ చెప్తుంటే సోనియా మధ్యలో దూరింది. దీంతో నబీల్, ఓ మేడం జర నా పాయింట్ నన్ను చెప్పని ఎందుకు మధ్యలో అరుస్తున్నావు, ఆగుజరా అంటూ నబీల్ సోనియాను గట్టిగానే వాయించాడు. దీంతో నేడు కాసేపు హౌస్లో రచ్చరచ్చ జరిగింది. మరి నబీల్ చేసిన ఈ పని మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.